ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, లోకేష్ గారు అడుగుతారు ట్విట్టర్ లో, ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి అవినీతి అని? అవినీతి ఎక్కడో లేదు అయినా మీకు చూపిస్తాను. పెద్దాపురంలో మీకు సూరంపాలెం గ్రామంలో చెప్తాను అవినీతి ఎందుకు సార్ అని మనం నమ్ముతాం. మొన్న పోయినసారి హైదరాబాద్ లో మన కడియ రైతులు వచ్చారు, నర్సరీ రైతులు వచ్చి మేము ఒక 5 అంగుళాల మట్టి కానీ తీస్తే మా మీద మైనింగ్ శాఖ వాళ్ళు కేసులు పెడతారని. మరి సూరంపాలెం గ్రామంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అని చెప్పి ఆయన ఆశయాల్ని పెడతామని చెప్పి స్వయాన ఆయన మనవడు లోకేష్, స్వయాన మనవడు అల్లుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన భూముల్ని సూరంపాలెం 470 ఎకరాల పైన దళితులకు ఇస్తే వాళ్ళు ఏదో చిడి తోటలు పెట్టుకుని సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి ఒక్కొక్క ఎకరానికి 2.25 కోట్ల 2.20 లక్షల పైన సంపాదిస్తా ఉన్నారు సంవత్సరానికి. మరి దీనిని అవినీతి కాకుండా ఏమంటాం? పోని సంవత్సరం మొత్తం మీద అలా తవ్వుకోలేకపోతే వాళ్ళు చేసింది ఒక్క సూరంపాలెం గ్రామంలోనే, నేను పెద్దాపురం అంటే చెప్పట్లా, ఒక్క సూరంపాలెం గ్రామంలోనే దళితుల భూముల్లోనే దాదాపుగా 2000 కోట్ల పైచీలకు అవినీతి మట్టి తవ్వుకొని అమ్మేసుకున్నారు వీళ్ళు. మట్టిలో ఇంత బంగారం ఉంటుందంటే బంగారం చూపిస్తా ఉన్నారు. దీనిని అడిగేవాడు ఎవరు లేడు. దీనిని లెక్కలతో సహా ఒక పేపర్లో వచ్చిన కథనాలతో సహా నేను మీకు చూపిస్తాను. దాని మీద ముఖ్యమంత్రి కానీ ఎన్టీ రామారావు గారి మనవడైన మాట్లాడితే మా తాతగారు అంటారు కదా మీరు, ఆ తాతగారి మీద మీకు గౌరవం ఉంటే లోకేష్ గాని ఎన్టీ రామారావు గారు మా మామగారని చెప్పి చాలా గుండె లోతుగా ప్రేమగా చెప్పుకునే చంద్రబాబు గారు, మీ మామగారు లోకేష్ గారి తాతగారు 470 ఎకరాలు సూరంపాలెం గ్రామం దళితులకు ఇస్తే ఆ భూములు కూడా మీరు పట్టుకొని దాదాపు 2000 కోట్ల కుంభకోణం చేస్తే అవినీతి చేస్తే మరి ఏం చెప్పాలి?